అప్పుడు నేషనలిస్ట్ మూమెంట్ లో జరిగినటువంటి వాద సంవాదాలలో వచ్చినటువంటి ఒక రెస్పాన్స్ గా భావించాలి. ముఖ్యంగా చాలా గంభీరమైనటువంటి వదనంతో గాంధీతో అంబేద్కర్ అన్న మాటలు మనం ఒక్కసారి గుర్తుంచుకుంటే వీటి గురించి మనకు అర్థమవుతుంది. గాంధీతో అంబేద్కర్ ఇట్లా అంటాడు, గాంధీజీ ఐ హ్యావ్ నో హోమ్ ల్యాండ్, గాంధీజీ నాకు మాతృభూమి లేదు అని అంటాడు అన్నమాట. సో కావున వీటన్నిటికీ రెస్పాన్స్గా వచ్చినటువంటిదే రిజర్వేషన్లు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావున రిజర్వేషన్లు అనేటువంటివి సాంఘిక సంక్షేమ పథకాలో లేకపోతే పేదరిక నిర్మూలన పథకాలో కావు. రిజర్వేషన్లు అనేటువంటివి భారతదేశ సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య సారంలో భాగం, ప్రజాస్వామ్య పునాదిలో భాగం. ఇవి ఈ సాంఘిక ఉడంబడిక ద్వారా వచ్చినటువంటివి. తద్వారా వీరిని ఒక లార్జర్ సిటిజన్షిప్లో ఈ అణగారిన వర్గాల్ని భాగం చేసే ప్రక్రియలో ప్రక్రియల్లో భాగంగా వచ్చినటువంటివి. ఈ రిజర్వేషన్లు ఎప్పుడు పోతాయి? ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 10 సంవత్సరాల కోసమే రిజర్వేషన్లు ఉంచాలి అనేటువంటి వాదన మనం మీడియాలో చూస్తున్నాం. విషయం ఏంటంటే రిజర్వేషన్లు 3 రకాలుగా ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్లు, విద్యలో రిజర్వేషన్లు, 3వది ఏంటంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. ప్రతి సంవత్సరాలకోసారి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం రాజకీయ రిజర్వేషన్లకే ఉంది, కానీ మిగతా 2 రకాల రిజర్వేషన్లకు సంబంధం లేదు. కానీ దుర్మార్గపూరితంగా దీన్ని మిగతా వాటికి కూడా ఆపాదించి అంబేద్కర్ కేవలం 10 సంవత్సరాలే ఉండాలన్నాడు, 65 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఉంటున్నాయి, ఇది అంబేద్కర్ సూత్రాలకు విరుద్ధము అనేటువంటి ఒక తుచ్చమైనటువంటి వాదనను కొంతమంది తెస్తున్నారు. ఈ రాజకీయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి రిజర్వేషన్లు ఎల్లప్పుడు ఉంటాయా? ఎప్పుడు పోతాయి? పోతాయి, తప్పకుండా పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే పూర్తిగా భారతదేశ సమాజంలో కుల నిర్మూలన జరుగుతుందో, కులం అనేటువంటి ప్రస్తావనే లేకుండా పోతుంటుందో, కులం పేరు పైన వివక్షత మొత్తం సద్దుమణిగిపోతుందో, కాస్ట్ అనేటువంటిది ఉండకుండా పోయినప్పుడు, ఆటోమేటిక్గా అందరూ పౌరులైనప్పుడు రిజర్వేషన్లు కూడా పోతాయి. కావున రిజర్వేషన్లు పోవాలంటే కులం పోవాలి. సో కావున రిజర్వేషన్లు పోవాలి అంటే కుల నిర్మూలన ఉద్యమాలు అనేటువంటివి రావాలి, అప్పుడే రిజర్వేషన్లు పోగలవు. కానీ కులాలు ఉన్నంత వరకు, వివక్షత ఉన్నంత వరకు, వెనుకబాటుతనం ఉన్నంత వరకు, ప్రాతినిధ్యత కోల్పోయేంత వరకు రిజర్వేషన్లు ప్రజాస్వామ్యంలో భాగంగా, ప్రాతినిధ్యంలో భాగంగా ఉండాల్సిందే. రిజర్వేషన్లు ఉంటే ఉండినాయి, కుల ప్రాతిపాదిక ఎందుకు? అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి ఆర్థిక ప్రాతిపాదికన ఉంటే అది కరెక్టు అనేటువంటి వాదన కూడా వస్తుంది. సో దీనికి భారత సమాజంలో కుల వర్గ సమాజం పైన జరిగినటువంటి చర్చల్లో కనుక చూసినట్లయితే దీంట్లో మనకు జవాబు దొరుకుతుంది. గమ్మత్తు ఏంటి అంటే భారతదేశ మార్క్సిస్టులు, లెనినిస్టులు, మావోయిస్టులు ఎవరైతే సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోగలం, మేమే చేసుకోగలం అని వాదిస్తూ వచ్చారో, వారు కూడా భారత సమాజంలో ఉన్నటువంటి ఇంట్రికసిస్ని ఇంతవరకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. ఎందుకంటే 70-80 దశకం వరకు పార్లమెంట్లో చర్చలు కనుక చూసినట్లయితే ప్రతి పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అందరూ కూడా రిజర్వేషన్లు వ్యతిరేకించారు. నేను చెప్పట్లేదు, వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వారు కొంత మారినట్టుగా, అనుకూలంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. కానీ చరిత్ర చూసినట్లయితే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా రిజర్వేషన్లు వ్యతిరేకించిన పార్టీని. సో ఈ కుల వర్గానికి సంబంధించి అంబేద్కర్ ఇప్పటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితమే భారత సమాజాన్ని
భారత సమాజంలో కులం అంటే ఏంటి, వర్గం అంటే ఏంటి అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చినాడని మనకు అర్థమవుతుంది. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఇదే మే మాసం 9 మే 1916 కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ అమెరికాలో ఒక పేపర్ని ఆయన ప్రజెంట్ చేశాడు, సమగ్రమైనటువంటి పేపర్ని, కాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజమ్స్ జెనిసిస్ అండ్ డెవలప్మెంట్. ఈ పేపర్లో అంబేద్కర్ వాదించింది ఏంటి అంటే, ఏ కాస్ట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ క్లాస్. భారతదేశంలో కులం అనేటువంటిది వర్గాన్ని సంతరించుకున్నటువంటిది, కాబట్టి వర్గం అనేటువంటిది కులంలో భాగమే అనేటువంటి వాదనని 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్ చేస్తే ఇప్పుడిప్పుడు మన కమ్యూనిస్టులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ ఈ సిద్ధాంతం పైన ఆధారపడే చాలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి రిజర్వేషన్లపై కీలకంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కనుక గమనించినట్లయితే ఈ అంబేద్కర్ వాదన ఆ జడ్జిమెంట్లో మనకు కనబడతా ఉంది. వివిధ హైకోర్టు జడ్జిమెంట్లు అయితే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అయితే ఏంటి, ఉదాహరణకు మండల్ కేసులో జస్టిస్ జీవన్ రెడ్డి రాసినటువంటి జడ్జిమెంట్లో ఈ 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్ సమర్పించినటువంటి పేపర్కు సంబంధించిన అంశాల యొక్క ప్రతిపాదనను తన 100 పేజీల జడ్జిమెంట్లో ఆయన తీసుకొస్తాడు. చాలా జడ్జిమెంట్లు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ బలరాం, ఈ జడ్జిమెంట్ ఇచ్చింది జస్టిస్ వైద్యలింగం. పిరియా కరియప్పన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, 3 బెంచ్ జడ్జ్ జస్టిస్ కెఎస్ హెగ్డే జడ్జిమెంట్ ఇచ్చారు. పి రాజేంద్రన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ జస్టిస్ వాంచు ఈ జడ్జిమెంట్ ఇచ్చాడు. జానకి ప్రసాద్ పరిమూ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కశ్మీర్, ఇది డివిజన్ బెంచ్ జడ్జిమెంట్, జస్టిస్ పలేకర్ ఇచ్చినాడు. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ ప్రదీప్ టండన్, డివిజన్ బెంచ్ జస్టిస్ ఏఎన్ రే ఈ జడ్జిమెంట్ ఇచ్చాడు. కేసీ వసంత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఇది కూడా డివిజన్ బెంచ్ జడ్జిమెంట్, జస్టిస్ చంద్రచూడ్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కాకుండా మోస్ట్ సెమినల్ జడ్జిమెంట్ మండల్ కమిషన్ జడ్జిమెంట్, ఇందిరా స్వానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డివిజన్ బెంచ్ జడ్జిమెంట్, 198 పేజీల జడ్జిమెంట్ ఆథర్డ్ బై విపి జీవన్ రెడ్డి. అదేవిధంగా లేటెస్ట్గా ఈ జాట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఏంటి అంటే 2 మెంబర్ జడ్జిమెంట్, రోహింగ్టన్ ఫాలీ నారిమాన్ ఈ జడ్జిమెంట్ ఇచ్చాడు. వీటన్నిటినీ గమనించినట్లయితే ఏంటి అంటే ఈ 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్ చెప్పినటువంటిది వర్గం కులంలో భాగము అనేటువంటి వాదనను ఈ జడ్జిమెంట్స్లన్నీ కూడా సమర్థించినాయి. జస్టిస్ ఓ చిన్నపరెడ్డి కేసీ వసంత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో చాలా క్లియర్గా ఈ విధంగా ఆయన చెప్తాడు. ఇండియన్ కాంటెక్స్లో కాస్ట్ ఇస్ ఎ క్లాస్, భారత సామాజిక కాంటెక్స్లో కులం అనేటువంటిది వర్గమే అని జస్టిస్ ఓ చిన్నపరెడ్డి గారు తన జడ్జిమెంట్లో చెప్పారు. ఆయన ఇంకా ఈ విధంగా ఎలాబొరేట్ చేశాడు, సోషల్ స్టాటస్, ఇకనామిక్ పవర్ ఆర్ సో ఇంటర్వూవెన్ అండ్ ఫ్యూజ్డ్ ఇన్ టు కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియన్ సొసైటీ దట్ వన్ మే వితౌట్ హెజిటేషన్ సే దట్ ఇఫ్ పావర్టీ బీ ద కాస్ కాస్ట్ ఇస్ ది ప్రైమరీ ఇండెక్స్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ సో దట్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ రెడీలీ ఐడెంటిఫైబుల్ విత్ రిఫరెన్స్ టు ద కాస్ట్ మియర్ పావర్టీ ఈజ్ నాట్ ఎనఫ్ టు ఇన్వైట్ ది కాన్స్టిట్యూషనల్ బ్రాండింగ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ పరపతి తీసుకురావాలి అంటే కేవలం ఆర్థిక అంశాలు అనేటువంటివి పనికి రావు అని ఓ చిన్నపరెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఈవెన్ ఆర్థిక వెనకబాటుతనాన్ని గుర్తించాలి అని భారతదేశంలో గుర్తించాలన్నా కూడా దానికి సూచిక కులమే అని చెప్పి ఆయన చెప్పినటువంటిది.
ఎందుకంటే ఆర్థిక సామాజిక అంశాలు ఆ విధంగా భారత సమాజంలో ఒకటికొకటి పెనవేసుకొని ఉన్నాయి అనేటువంటిది ఆయన వాదిస్తాడు. సో కావున కేవలం ఆర్థిక అంశాలపైన ఆధారపడి రిజర్వేషన్లు ఇవ్వటం పొందటము అనేటువంటిది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అనేటువంటిది జస్టిస్ చిన్నపరెడ్డి జడ్జిమెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య, నేను ఇప్పుడు చెప్పిన జస్టిస్ల పేర్లు ఎవ్వరూ కూడా వీళ్ళు దళితులు లేదా బీసీలు కాదు, గుర్తించాలి. వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉండటం, రాజ్యాంగ సూత్రాల పట్ల నమ్మకం కలిగి ఉండటం వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య ఆయన ఏమంటాడంటే, ది టర్మ్ బీసీ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రిఫర్డ్ ఓన్లీ టు దోస్ హూ ఆర్ బార్న్ ఇన్ టు పర్టిక్యులర్ కాస్ట్. వెనుకబడిన తరగతులు, క్లాస్ తరగతులు అనే పదం వాడినప్పటికీ నిజానికి రాజ్యాంగ అర్థంలో జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, ఈ తరగతులు అనేటువంటి కులాలే, తరగతులు అనేటువంటివి, క్లాస్ అనేటువంటిది ఇస్ ఎ కాస్ట్ అనేటువంటిది చాలా క్లియర్ చెప్తాడు. ఇక్కడ ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టెంట్ అసెంబ్లీ ఆర్టికల్ 16(4) పైన చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా జస్టిస్ బిపి జీవన్ రెడ్డి కూడా ఏమంటాడంటే, కాస్ట్ ఈజ్ ఎ సోషల్ క్లాస్, ఏ సోషల్లీ హోమోజీనియస్ క్లాస్, కాబట్టి వర్గం అనేటువంటిది కులమే. సో ఇంత క్లియర్గా ఈ జడ్జిమెంట్లు చెప్తా ఉంటే రాజ్యాంగ సూత్రాలను, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లను, వాటి యొక్క సారాన్ని, ప్రజాస్వామిక విలువలను, ప్రాతినిధ్యత సూత్రాలను పక్కన పెట్టి కేవలం బలప్రయోగం ద్వారా రిజర్వేషన్లు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధము. ఇది రాజ్యాంగ ఫిలాసఫీకి, రిజర్వేషన్ యొక్క సూత్రాలకు అన్నిటికీ వ్యతిరేకం. అయితే మరి వీరు చేస్తున్నటువంటి ఉద్యమాలు కావాలనే చేస్తున్నారా, వాళ్ళకు సమస్యలు లేవా అనేటువంటి ప్రశ్న కూడా వేయాలి. తప్పకుండా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే అటు పటేళ్ల నుండి, కాపుల నుండి, జాట్ల నుండి, గుజ్జర్ల వరకు ప్రధాన వ్యవసాయ కులాలు ఇవి. కానీ ఇటీవలి కాలంలో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ప్రక్రియలో భాగంగా వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత వృత్తులు అనేటువంటివి దేశంలో విపరీతంగా దెబ్బతిన్నాయి అని ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కావున ఈ కులాలకు సమస్యలు ఉన్నాయి. ఈ కులాలు అంతకుముందు వారికి ఉండినటువంటి అవకాశాలు బ్రతుకు తెరువు సంబంధించి లేవు, వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రిజర్వేషన్ల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అని వాళ్ళు అనుకోవడం లేదా ఇంకొకరు భావించడం అనేటువంటిది అది రాజ్యాంగ సూత్రాల గురి. తప్పకుండా వాళ్ళ సమస్యలను రాజ్యం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించినటువంటి పథకాలని చేపట్టాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీరి సమస్యలకు అన్నిటికీ కూడా రిజర్వేషన్లే పెనాసియా, తద్వారానే అయిపోతాయి అనేటువంటిది నా దృష్టిలో మూర్ఖత్వం. థ్యాంక్ యూ.